ఊరు కష్టాల్లో ఉంది. నిలుపుకుంటే తొలగిపోతాయా స్వామి? పోతాయి. బాల ఉగ్ర నారసింహ స్వామి దేవస్థానము దాదాపు 9 నెలల క్రితం ఆగస్టు నెలలో మరి ఇక్కడ స్వామి పాదం పెట్టడం జరిగింది. अंदर की नमस्कार मनम वीडियो मध्य स्वयंगा वेसा बाल उग्र लक्ष्मी नरसिंह स्वामी तेलंगाणा कोदाड एर्रवरम ग्राम समीपंलोनी दूलगुट्ट पै राल्ल मध्यलो मूडु अवतारालुगा वेलसी दर्शनमिस्तुन्नाडु. इक्कड स्वामी वारिनी ए विधंगा गुर्तुपट्टारो तेलुसुकुंदाम. देवुडु इक्कड विलिचाडनी तेलुसुकोवडानिकी ई ऊरिलो ओक नागमणि अने महिला मीदकु वच्ची नेनु ई दूलगुट्टलो वेलिचानु नाकु गुडि कट्टि पूजलु चेयालनि चेप्पाडट. आ ऊरि प्रजलु आमे माटलनु अंतगा पट्टिंचुकोलेदट. కొన్ని రోజుల తర్వాత పండు అనే 14 సంవత్సరాల బాలుడి మీదకు వచ్చి నేను ఇక్కడ ఉన్నాను, దూలగుట్టలో కొలువై ఉన్నాను, నన్ను బయటకు తీసి పూజలు చేయాలని లేదంటే ఊరికి అరిష్టం జరిగే ప్రమాదం ఉందని తెలుసుకోవడంతో అక్కడ త్రవ్వకాలు మొదలు పెట్టారట. త్రవ్వకాలలో స్వామివారి ఆనవాలు బయటపడ్డాయట. అక్కడ బాల ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి 3 అవతారాలుగా దర్శనం ఇవ్వడంతో భక్తులు పూజలు ఆరంభించారట. ఎక్కడి నుండో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారిని దర్శించి పూజిస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ వెలిసిన 3 రూపాలుగల బాల ఉగ్ర నరసింహ స్వామివారు భక్తులకు కోరిన కోరికలు త్వరగా తీరుస్తున్నారని స్వయంగా వారే వచ్చి చెప్పడం జరిగింది అని అక్కడి స్థానికులు కూడా మనకు చెప్తున్నారు. అలాగే స్వామివారు ఉద్భవించిన వెంటనే తన మహిమలు చూపుతున్నారని దానికి నిదర్శనం అక్కడ గ్రామ ప్రజలేనని తెలుస్తుంది. స్వయంగా తాను వైకుంఠం నుండి వచ్చానని ధర్మ రక్షణకై సస్సంతానం ప్రసాదించడానికి కొలువై ఉన్నానని పండు అనే బాలుని పైకి వచ్చి చెప్పాడట. ఇక్కడ నేను భక్తులను ఉద్ధరించడానికి కొలువై ఉన్నానని చెప్పాడట. ఇక్కడ నేను 3 రూపాలుగా వెలిసానని త్వరలోనే యాదగిరిగుట్ట మరియు తిరుపతి దేవాలయాల కంటే కూడా గొప్ప పుణ్యక్షేత్రంగా మారబోతుందని సెలవిచ్చాడట. కలియుగంలోనే మొదటిసారి లక్ష్మీ నరసింహస్వామి కని విని ఎరగని రీతిలో నమ్మదగిన విధంగా స్వయంగా ఈ ఎర్రవరంలో కొలువై ఉండటం భక్తులు నమ్మలేకపోతున్నారు. వెలసిన వెంటనే భక్తుల యొక్క కోరికలు తీర్చి వారికి కళ్ళకు కట్టినట్టుగా తన మహిమలు చూపడం ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు నమ్మకాన్ని నింపుతున్నాడు ఇక్కడ బాల ఉగ్ర నరసింహ స్వామి. అలాగే స్వామివారు స్వయంగా వచ్చి తానే ఇక్కడ కొలువై ఉన్నానని ప్రతి ఒక్కరికి నమ్మకాన్ని నింపిన తర్వాత మహిమలు చూపిన తర్వాత స్వామివారే స్వయంగా నేను ఈ కలియుగంలో సస్సంతానము ఇచ్చి తర్వాత భక్తులకు ఆరోగ్యం ప్రసాదిస్తానని తానే స్వయంగా చెప్పడం జరిగింది. అలాగే ఆలయ నిర్మాణం గురించి కూడా మీరేమీ బాధపడన అవసరం లేదు, నేనే దానికి సంబంధించినటువంటి ధనాన్ని కూడా కూడబెడతాను అని భక్తులే దానిని సమకూరుస్తారని కూడా స్వయంగా ఉగ్ర నరసింహ స్వామి చెప్పడం జరిగింది. అలా స్వామివారే స్వయంగా నేనే ఆలయాన్ని నిర్మించుకుంటాను, దానికి సంబంధించిన ధనాన్ని నేనే సమకూరుస్తాను అని చెప్పడంతో భక్తులలో మరి బలమైన నమ్మకం ఏర్పడింది. అలా స్వామివారిని నమ్మకం ఏర్పడడంతో దర్శించుకోవడానికి రోజు రోజుకు కొన్ని వేల మంది భక్తులు రావడం ఈ ఆలయం తిరుపతి దేవాలయాన్ని కూడా తలపిస్తుంది. ఇక్కడ ఆలయంలో స్వామివారు చెప్పినట్టుగానే రోజు రోజుకు ఒక కార్యక్రమాన్ని పెంచుతూ పోతున్నారు ఇక్కడి ధర్మకర్తలు. భక్తులు చాలా అధిక సంఖ్యలో రావడంతో రోజు రోజుకు భక్తుల యొక్క తాకిడితో ఈ ప్రదేశమంతా మారుమోగిపోతుంది. భక్తులకు ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమము అలాగే మంచినీటి సౌకర్యము
అలాగే భక్తులు ఇబ్బంది పడకుండా షెడ్ల నిర్మాణం కూడా మొదలు పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, భక్తుల యొక్క తాకిడికి ఈ ప్రదేశం అంతా కలకలలాడుతుందో చూడండి. ఫ్రెండ్స్ స్వామివారు ఇక్కడ వెలిసినప్పటి నుంచి తన భక్తుల యొక్క కోరికలు తీర్చే వరకు కూడా ప్రధాన అర్చకులు మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు చెప్పినటువంటి నిజాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. జై నరసింహ, జయ జయ నరసింహ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం వృషహం పేషణం భద్రం ముచ్చురు ముచ్చురు నమామ్యహం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామం పరిధిలో గల తోళ్లగుట్టపై వెలిసిన బాలా ఉగ్ర నరసింహస్వామి వారి దేవస్థానం. నేను ఆలయ ప్రధానార్చకుణ్ణి. ఇక్కడ దేవాలయము ఆగస్టు 1-3 తారీఖుల్లో దేవుడు చేశాడని చెప్పి ఒకరికి మహిళా రూపంలో వచ్చింది. మరి గ్రామస్తులు మహిళను నమ్మలేదు. తర్వాత 16-17 తారీఖుల్లో ఒక ఎస్సీ బాబు నేరేడు జిల్లా మిర్యాలగూడ నల్గొండ జిల్లాలో చదువుకుంటూ ఉంటే సూర్యాపేట జిల్లాలో ఆ బాబు అక్కడ సార్లని పిల్లలు అందరూ వేడుస్తూ ఉన్నాట. ఆ వేదికలు తట్టుకోలేక ఆ సార్లు తల్లిదండ్రులు కబురు చేసి, అయ్యా మీ ఓడి ఏదో దేవుడు వచ్చిందంటున్నాడు, మీ దేవుడు వస్తే మీ దేవుడు మీరు చూసుకోండి, ఈ పిల్లల భవిష్యత్తు తాగమైతే అని చెప్పి తల్లిదండ్రులు కబురు చేసి ఆ పిల్లవాడిని పంపేయడం జరిగింది. ఆ పిల్లవాడు ఇంటికి బాగుండా డైరెక్ట్గా ఈ గుట్ట దగ్గరకు వచ్చి గుట్ట మీద పండుకొని, దేవుడు అంటే మీరెవరు నమ్మట్లేదు, మరి నమ్మేటట్టు చేయి స్వామి అంటే నమ్మేటట్టు చేస్తారా అని చెప్పి ఉదయం పూట సాటిపు చేయించి ఒక రోజు ముందుగా 8:30 నేను దేవుణ్ణి వెళ్ళదీస్తాను, మీరందరూ రండి అని చెప్పి ఏకాదశి సోమవారము 22 తారీఖు ఆ రోజు అందరిని పిలిపించి కాంటా వేయించి అప్పుడు నేను కూడా వచ్చాను. మేము గ్రామస్తులు వచ్చి ఇదంతా పెద్ద గుట్ట నిలిపించబడి దీపావళి, ఇదంతా పెద్ద గుట్ట, ఆ గుట్ట మొత్తాన్ని కూడా ఈ చివరి నాగంబడి కనపడుతుంది కదా, ఆ నాగంబడిగా కనపడేంతవరకు కూడా ఇదంతా రాళ్ళు మట్టి చెట్లు, ఇక్కడ గొర్రెలు మేకలు జనాలు కూడా రకరకాలుగా నివసిస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ ఆ గుట్ట మొత్తాన్ని కూడా తోమి ఈ బండ మొత్తం తీశాడు. ఆ గొయ్యి కనపడుతుంది. ఏముంది స్వామి బండలేదేమీ లేదు, మొత్తం ఒక్కబడి ఆ బండ పడేటట్టుంది కాబట్టి ఎమ్మటే ఉగ్ర రూపం దాల్చి మీరందరూ నాశనమైపోతారు, దేవుడు అంటే నమ్మలేదా, అందరూ వెళ్ళిపోతున్నారని చెప్పి గట్టిగా గర్జించి ఫస్ట్ ఆ మూడు నామాలు పెట్టిన నేను దాంట్లో లక్ష్మీ సమేతంగా నరసింహస్వామిని కొలువై ఉన్నాను అని చెప్పాడు. తర్వాత ఆ ఈశాన్య భాగంలో చంద్రం బొట్టు పెట్టాము. ఈశాన్య భాగంలో బాలుడు రూపంలో బాల నరసింహస్వామిగా బాల బాలికల్ని బాలుల్ని సంరక్షణ కోసమే, మరి ఈ మహత్తరమైన కరోనాలో కూడా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు, బాలుడిని రక్షిస్తేనే పెద్ద మనిషి రక్షిస్తాడని చెప్పి ఫస్ట్ ముందుగా బాల బాలికలకి నోటి మాట కానీ రక్షించడానికే నేను బాల ఒక రూపం దాల్చా. బాల నరసింహస్వామిగా బాలుడు రూపంలో 4 అడుగుల లోతులో బంగారపు ఉయ్యాల్లో ఉన్నాడు. అది మరి 2032 సంవత్సరం కల్లా అనంత పద్మనాభ దేవాలయం కంటే కూడా నేను గొప్పగా ఉంటా అని చెప్పాడు. తర్వాత ఈ దక్షిణ భాగాన ఉగ్ర నరసింహస్వామి ఉగ్ర రూపం దాల్చాడు. మరి ఆ ఉగ్ర రూపంలో స్వామివారు దాల్చిన తర్వాత మరి ఆ స్వామి అన్నట్టు 2032 సంవత్సరం ఏందో కానీ మాకు ఈ 2023లోనే స్వామివారు కోట్లకు అధిపతి అయ్యి అందరికీ సంతాన భాగ్యం అందించి కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు నొప్పిన వాళ్ళు ఎక్కడెక్కడ ప్రపంచ దేశాలలో కూడా ఎప్పుడు దేవాలయానికి రానటువంటి వాళ్ళు అందరూ వస్తున్నారు. ఇంకోటి విశేషం ఏంటంటే మా చైర్మన్ గారి పేరు నలజాల జగన్నాథం గారు, ఆయన మహా ముక్కోపి. ఆయన ఆయన మనస్తత్వం ఎట్టుంటుందా అంటే ఒక రూపాయి పోతే బొమ్మ ఎందుకు పోయిందని ఇరుకు చూస్తుంది మనిషి. అట్లాంటి ఆయన బండికిచ్చుకొని కోదాడు పోవాలంటే మాకు బస్ సౌకర్యం ఉండదు, ఇక్కడ రోడ్డు మీద ఎవరు చెయ్యాపితే ఇంకో మనిషి ఎక్కితే పెట్రోల్ ఎక్కువ తాగితేమని చెప్పి ఎక్కించుకోనయా అంటాడు. అట్లాంటి మహామనిషి ఆయనకే మరి రూపాయి పెళ్లికి భిక్ష పెట్టిన ఆ మనిషి ఆ జగన్నాథ రూపంలో ఆ జగన్నాథ పేరు జగన్మోహనంగా జగన్మాయగా ఆ స్వామివారు వాక్కులు ఆయన పిలిపించి నీకు తప్పదురా, నువ్వు గురుగట్టాలంటే స్వామి నేను దేవుణ్ణి నమ్మను, నా చెబితే ఎట్లా అంటే నమ్ముతోరా అని చెప్పాడు. ఏమనుకున్నావు ఇంటికి పోయారు తెల్లారికలా వచ్చి 10 లక్షలు ఇస్తా అన్నాడు, 2 రోజు వచ్చి 50 లక్షలు ఇస్తా అన్నాడు, 3 రోజు నా మాటలు వస్తే చాలు ఇంత పెడతా అన్నాడు. సరే కొంత 10 లక్షలు 20 లక్షలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కూడా జనాల కోరికలు మాత్రం బాగా తీరుస్తున్నాడు. మేము చెప్పట్లేదు, మేము మీడియా ద్వారా కానీ మా గుడికి రాండి అని మేము పాంప్లెట్ చెప్పడం కానీ మా దగ్గర దేవుడు ఉన్నాడని చెప్పడం కానీ రాని చెప్పట్లేదు. ఎవరిని రూపాయి కూడా సంద అడగట్లేదు. స్వామివారు వచ్చి ఆయన నడిపించుకొని ఆయన ఇప్పించుకుంటున్నాం. జై నరసింహ, జై జై నరసింహ, జయ లక్ష్మీ నరసింహ స్వామి. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు చాలామంది పూనకాలు రావడం, గ్రామ దేవతలు దేవుళ్ళు కూడా పే మీదికి వచ్చి వారి యొక్క విన్నపాలు వినిపించడం మనము గమనిస్తాము. విస్తృత విస్ఫుట కర్కశ చాలిత దీర్ఘ హస్త
విశ్వహిత శక్తియుత శంఖధర చక్రధర జ్వాలాకేసర సింహ శూలానకరణ సింహ శశ్వత శాంతి సంస్థాపన లోకధ్వంత విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనకు బాల ఉగ్ర నరసింహస్వామితో పాటు కొన్ని దేవతా విగ్రహాలు కూడా బయటపడ్డాయని మనకు తెలుస్తుంది అయితే ఈ గుట్ట చుట్టూ కూడా కొన్ని దేవీ దేవతా విగ్రహాలు మనము గమనిస్తాము ఈ రాళ్ళపై మనము పరిశీలించి చూసినట్లయితే కొన్ని బండ రాతిపైన కొందరు దేవీ దేవ ప్రతిమలు కూడా మనకు కనిపిస్తాయి బాల ఉగ్ర నరసింహ స్వామితో పాటు కూడా శివుడు దుర్గా భవానీ గణపతి ఆంజనేయ స్వామి వంటి కొన్ని దేవతా విగ్రహాలు కూడా మనము దీని మీద చూడవచ్చు దీనిని బట్టి చూస్తే ఇక్కడ భక్తులు ముకోటి దేవతలు కొలువై ఉన్నారని భక్తులు ప్రగాఢ నమ్మకంతో ఇక్కడ తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు అయితే ఇక్కడ మూడు రూపాలుగా దర్శనమిస్తున్నటువంటి ఉగ్ర నరసింహ స్వామిని దర్శించుకుంటే లోకాలు తిరిగిన పుణ్యం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం స్వామియే స్వయంగా నా వారము శుక్రవారం అని చెప్పడంతో శుక్రవారం రోజు భక్తులు మరీ అక్కడ నిలబడడానికి కూడా ప్లేస్ లేనటువంటి స్థితి ఏర్పడడం జరుగుతుంది అంత భక్తులు కూడా వచ్చి దర్శించుకుంటున్నారు స్వామివారిని అసలు జిల్లాలో ఎవరికి తెలియనటువంటి మారుమూల గ్రామంలో స్వామివారు ఒకేసారిగా ఉద్భవించడంతో దేశంలో మొత్తము ప్రతి ఒక్క మూల మూలన స్వామివారి యొక్క మహిమలు తెలియడంతో భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు అలాగే భక్తులు కోరినటువంటి కోరికలు తీరుస్తున్నాడని కూడా వాళ్ళు స్వయంగా చెప్పడం జరుగుతోంది స్వామివారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా మూడు అవతారాలుగా ఇక్కడ వెలువడంతో మూడు పుణ్యక్షేత్రాలు తిరిగిన దర్శనం ఒకే క్షేత్రంలో లభించడంతో భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని పూజిస్తున్నారు స్వామివారే స్వయంభుగా తన నోటితో నేను ఈ లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చాను అని చెప్పడంతో కూడా భక్తులకు చాలా నమ్మకం ఏర్పడింది మాటలు రాని బాలునికి మాటలు రప్పించడం సంతానం లేని వారికి సంతానం కలిగించడం అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించి స్వామివారు స్వయంభుగా వెలిసి అందరినీ ఉద్ధరిస్తున్నాడని తెలుస్తోంది ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ విలేజ్ తెలుగు విహారీ